हेलो एंड वेलकम टू मेगा नाइन टीवी. ई रोज मनम కొత్తపేటలో ఉన్నటువంటి ఆల్మైటీ మేకప్ అకాడమీకి వచ్చేసామండి. సో ఇక్కడ కోర్సెస్ అందిస్తున్నారు. సో ఆ కోర్సెస్ గురించి, ఈ అకాడమీ గురించి మరిన్ని డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. రాదండి. హాయ్ అండి. హాయ్ మానసా, ఎలా ఉన్నారు? సూపర్, హౌ ఆర్ యు? ఫైన్, చాలా హ్యాపీగా ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, మేకప్ లో మెగా పర్సనాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి మేకప్ ఎంత బ్యూటిఫుల్ గా చేయొచ్చు అనేది ఒక బ్యూటిఫుల్ కెరీర్ గా ఏర్పాటు చేసి చక్కని కెరీర్ అందరికీ అందిస్తున్నారు. ఏమీ లేని పొజిషన్ నుంచి ఒక బ్యూటిఫుల్ అకాడమీని ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో మంది తనలాంటి మహిళలకి కూడా మంచి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఇన్స్పైరింగ్ గా నిలుస్తున్నారు. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ 2023లో తను స్థాపించినటువంటి ఆల్మైటీ మేకప్ అకాడమీకి బైఫా అవార్డ్ ఫర్ బెస్ట్ మేకప్ అకాడమీ వచ్చింది. సో అంత బ్యూటిఫుల్గా, అంత ప్రొఫెషనల్గా అకాడమీని ఏర్పాటు చేయడం, కెరీర్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం చేస్తున్నారు. అటువంటి హైమ గారు మనతో పాటు ఉన్నారు, ఆల్మైటీ మేకప్ అకాడమీ నుంచి చైర్మన్, ఫౌండర్ అండ్ ఆల్ ఇన్ ఆల్ హైమ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి హైమ గారు. హాయ్ మానసా. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ అలాగే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు మిమ్మల్ని కలవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటే ఎంతో మంది ప్రొఫెషనల్స్ కి మేకప్ వేస్తూ ఉన్నారు. ఎంతో మందికి మేకప్ ఎలా వేయాలి, ఎలా నేర్చుకోవాలి, ప్రొఫెషనల్ గా ఎలా అనేది డెవలప్ అవ్వడం అనేది ప్రతిదీ కూడా మీరు నేర్పిస్తూ ఉన్నారు. సో చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది ఈ విషయాలని చూసినప్పుడు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ కెరీర్ లోకి ఎలా వచ్చారు? మీరు నాకెవరు ఇన్స్పిరేషన్, ఈ దీని గురించి నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అడుగుతున్నారా? ఎస్, నేను ఒకటి చెప్పనా? అసలు అప్పుడు నాకు మేకప్ అంటే మీనింగ్ కూడా తెలియదు. అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి? నేను ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఇయర్స్ అయింది మానసా. ఓకే. సో 2008లో నా ఎంట్రీ వచ్చి, సో నేను ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా నేను ఇండస్ట్రీలోకి రాలేదు. ఫస్ట్ నేను బ్యూటిషియన్ గా వచ్చాను. సో ఆ బ్యూటిషియన్ గా వచ్చేటప్పుడు నా ఏజ్ చాలా చిన్నది. ఎంత ఏజ్ అన్నది అయితే ఇప్పుడు గుర్తులేదు, కానీ మా పిల్లలు అప్పుడే స్కూల్కి వెళ్తున్నారు. నాకు చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. సో మా ఊరు వచ్చేసి పొన్నూరు దగ్గర చింతలపూడి. మా హౌస్ అక్కడ, మా ఊరు ఎమ్మెల్యే దూలపల్లి నరేంద్ర కుమార్ గారు, వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ నియర్ బైలోనే మా ఇల్లు ఉంటుంది. సో చాలా పల్లెటూరు అన్నమాట. ఆ పల్లెటూరు నుంచి ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ గా ఎదిగానంటే నేనైతే ఊహించలేదు. నేను ఇలా ఎదుగుతాను, ఈ ఫీల్డ్ లోకి వస్తాను, ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటానైతే నేను అస్సలు ఊహించలేదు. మ్యారేజ్ ముందే మా హస్బెండ్ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. సో మ్యారేజ్ తర్వాత నేను డైరెక్ట్ గా హైదరాబాద్ కు వచ్చేసాను. నాకు అసలు ఏమీ తెలిసేది కాదు. చిన్నప్పుడే పెళ్లి అయిపోవడం వల్ల నాకు అసలు ఏమీ తెలిసేదే కాదు. సో హేమ గారు, మీరు చిరంజీవి గారి వల్లే ఈ పొజిషన్ లో ఉన్నాము, నా లైఫ్ టర్నింగ్ అనేది చిరంజీవి గారి వల్ల జరిగింది అంటారు, అదేంటి అసలు స్టోరీ చెప్పండి దాని గురించి. అది 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అప్పుడు మేము ఎల్బీనగర్ లో ఉండేవాళ్ళం. ఎల్బీనగర్ లో ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు లేడీస్ కి, ఇంట్లో ఉండే ఖాళీగా ఉండే లేడీస్ కి ఏదైనా వర్క్ షాప్ లా కండక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన కొన్ని అండ్ బ్యూటిషియన్ కోర్సు ఇవి యాడ్ చేసి అక్కడ వర్క్ షాప్ లా కండక్ట్ చేసి పెట్టారు. అది మా హస్బెండ్ కి తెలిసింది. మా హస్బెండ్ వచ్చి నాకు చెప్పారు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారంటే, నాకేమి పెద్దగా లోకజ్ఞానం అస్సలు తెలిసేది కాదు. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అసలు ఏమి తెలిసేది కాదు. మొత్తం చిన్నపిల్లల మనస్తత్వం ఉండేదని అన్నమాట. ఇది మా హస్బెండ్ గమనించి, ఇట్లా 10 మంది లేడీస్ లోకి వెళ్తే తనకి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, 10 మందిలో తిరుగుతుంటే కొంచెం ఎవరితో ఎలా మాట్లాడాలనేది తెలుసుకుంటది, ఈ ఉద్దేశంతోనే తను నన్ను తీసుకెళ్లి జాయిన్ చేయించారు. అంటే ఇట్లా ఇట్లా ఉంది, నువ్వు వెళ్ళి కనుక్కో, నీకు సెట్ అయ్యేటట్టయితే వెళ్ళి జాయిన్ అవ్వు, అది కూడా ఫ్రీ క్లాసెస్ అని చెప్పారన్నమాట. మనీ ఏం పే చేసి లేదు, ఫ్రీ క్లాసెస్. సో ఈ విషయం నాకు చెప్తే నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ టీం వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుని, ఓకే నేర్పిస్తాం, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అన్నారు. అంటే నాకు అప్పుడు బ్యూటిషియన్ కోర్స్ అంటే అసలు నాకేం తెలియదు, జీరో నాలెడ్జ్ అన్నమాట. దాని గురించి మీనింగ్ అసలు ఏం తెలియదు. నాకు తెలిసిందల్లా టైలరింగ్, ఆ వర్డే తెలుసు. అంటే టైలరింగ్ కోసం వెళ్ళారు? అప్పుడు టైలరింగ్ కోసం వెళ్ళాను. ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించింది కూడా అసలు నాకేం తెలియదు అన్నమాట. అప్పుడు ఏంటి మగ్గం వర్క్స్ ఇవన్నీ కూడా ఉండేటివి, అది కూడా నాకు తెలియదు. టైలరింగ్ అంటేనే తెలుసు.
సో టైలరింగ్ దాంట్లో నేను జాయిన్ అయిపోయాను. టూ డేస్ తర్వాత పక్క పోర్షన్ లో బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తున్నా, అది నేను చూసాను అన్నమాట. చూస్తే అది ఏంటి అన్న, అంటే బ్యూటిషియన్ కోర్స్ అంటారు, బ్యూటిషియన్ కోర్స్ అంటే ఏం చేస్తారని అడిగా. అంటే అక్కడ మేడం అట్లా అట్లా ఏమి సీరియస్ అవ్వకుండా చూడండి, బ్యూటిషియన్ కోర్స్ అంటే ఎలాగ ఉంటుంది, ఇట్లా దీంట్లో హైబ్రోస్ చేయడం, ఫేషియల్ చేయడం, వ్యాక్సింగ్ చేయడం, హెయిర్ కటింగ్స్ చేయడం, ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు అన్నారు. అప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది అన్నమాట. ఎప్పుడు చూడండి ప్రపంచం కదా, చూడంగానే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఒక టూ డేస్ ఆగి నేను మేడంని అడిగాను, మేడం నాకు ఈ కోర్స్ కంటే కూడా బ్యూటిషియన్ కోర్స్లో నాకు జాయిన్ అవ్వాలని ఉంది అంటే, ఫస్ట్ నో అన్నారు. తర్వాత నా ఇంట్రెస్ట్ అర్థం చేసుకుని బ్యూటిషియన్ కోర్స్లోకి వెళ్ళామా, నో ప్రాబ్లం అని నాకు దాంట్లో అడ్మిషన్ ఇచ్చేసారన్నమాట. తర్వాత అది ఆ బ్యూటిషియన్ కోర్సు స్టార్ట్ అయ్యి అప్పటికే 1 మంత్ పైన అయిపోయింది. ఓకే, 1 మంత్ పైన అయిపోయింది, నన్ను కొత్తగా జాయిన్ చేయించుకున్నారు. ఒక 1 వీక్ క్లాసెస్ జరిగినాయి. 1 వీక్ క్లాసెస్లో నేను నేర్చుకున్న ఏంటంటే, ఆల్రెడీ 1 వీక్ 1 మంత్ క్లాసెస్ అయిపోయాయి కదా, ఆ 1 మంత్ క్లాసెస్ అన్ని నేను 1 వీక్లోనే నేర్చేసుకున్నాను. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టే మీకు అప్పటి నుంచి కూడా, కొత్త ప్రపంచం కదా, అది తెలియకుండా ఇంట్రెస్ట్ వచ్చిందో లేకపోతే నాలో అంత టాలెంట్ ఉందో నాకైతే తెలియదు, కానీ 1 మంత్ లో జరిగిన క్లాసెస్ అన్ని కూడా నేను 1 వీక్లోనే నేర్చేసుకున్నాను. తర్వాత 1 మంత్ లో జరగబోయే కూడా ఇక్కడ డెమో క్లాస్ ఇస్తే అందరికంటే చాలా ఫాస్ట్ గా నేర్చేసుకున్నాను. సూపర్. అక్కడతో నా బ్యూటిషియన్ నార్మల్ కోర్స్ అన్నది అయిపోయింది బేసిక్. సో అప్పటి నుంచి ఇంకా మళ్ళీ మీరు అందరికి పార్లర్ ఏర్పాటు చేయడం, పార్లర్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేశారా? కాదు, నేను పార్లర్ అయితే ఏమి పెట్టుకోలేదు అప్పుడు. అక్కడ బేస్ నాలెడ్జ్ అయితే నేర్చేసుకున్నాను చిరంజీవి గారు హెల్ప్ చేయడం వల్ల. లేడీస్కి ఏదైనా ఒక మంచి కెరీర్ ఇద్దామన్న ఉద్దేశంతో చిరంజీవి గారు ఆ రోజు ఫ్రీ కోర్స్ పెట్టారు. సో అదైతే నెరవేరిపోయింది ఆయనకి. నిజంగా రాజరాజ్య పార్టీ ఇప్పుడు లేదు కానీ, బట్ ఆ పార్టీ ద్వారా నేర్చుకున్న వాళ్ళు అయితే చాలా మంది సెటిల్ అయ్యారండి. దాంట్లో 1 ఆఫ్ ద మెంబర్ నేను. ఆ రోజు ఆయన ఆ ఫ్రీ కోర్సు పెట్టబట్టి మేము ఇంట్లోంచి బయటకు వచ్చాం. ఒకవేళ మనీ పరంగా పెట్టే గనక మేమేమి దాంట్లో జాయిన్ అయ్యేటోళ్ళం కాదు. ఎప్పుడు ఉండేటట్టు హస్బెండ్కి పిల్లలకి వంట చేసుకుని ఒక ఫ్యామిలీ లేడీస్ లాగే ఉండేదాన్నేమో. ఆయన ఫ్రీ కోర్సు పెట్టడం వల్లే మాలాంటి వాళ్ళు అందరం బయటకు వచ్చాం, ఒక మంచి కోర్సు నేర్చుకున్నాం. దాని ద్వారా మేము ఉండే కొద్ది అంటే దాంట్లో అప్డేట్ అన్ని డెవలప్ చేసుకుంటా ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. సూపర్ అండి. అండ్ ఈ క్రమంలో మీకు ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఇంకా మీ ప్రొఫెషన్లో కూడా మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? మా హస్బెండ్. ఓకే. మా హస్బెండ్ ఇలాగ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఏ టైంకి ఎలా వెళ్ళినా కూడా, టైమింగ్ ప్రకారం నేను ఇంట్లో కరెక్ట్గా లేకపోయినా అసలు ఏం అనేవారు కదా, నాకు చాలా మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన సపోర్టేనండి నేను ఈ స్థాయికి ఎదిగానంటే. ఇప్పుడు మీరు అన్నారు బేసిక్ స్టడీస్, అండ్ ఇప్పుడు మేము చూస్తూ ఉంటే అడ్వాన్స్డ్ ఇప్పుడు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఇవన్నీ కూడా కోర్సెస్ చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. మీ టైంలో కూడా అలా ఉన్నాయా? అండ్ ఆ అమౌంట్ ఇప్పుడు మీరు మామూలు బేసిక్ దానికే ఫీ పే చేయడానికి పరిస్థితి లేదు అని అన్నారు, అలాంటప్పుడు అడ్వాన్స్డ్గా నేర్చుకోవాల్సిన కోర్సెస్కి ఎలా నేర్చుకోగలిగారు? ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉండింది? ఫ్యామిలీలో ఎవరు ఫైనాన్షియల్గా మీకు ఎక్కువగా హెల్ప్ చేసేవాళ్ళు, అండ్ ప్రొఫెషనల్లో ఎవరు? ఓకే, దీనికి ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో పెట్టిన బేసిక్ నాలెడ్జ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను. అది ఎక్కువ రోజులు ఏమీ వెళ్ళలేదు, జస్ట్ 20 డేస్లోనే మొత్తం కోర్స్ అంతా నేర్చేసుకున్నాను. దాదాపు 3 మంత్స్ వరకు ఉండే క్లాసెస్ అన్నీ కూడా నేను మినిమం 20 డేస్లో నేర్చేసుకున్నాను. అలా నేర్చుకుంటున్నప్పుడు ఇంత ఫాస్ట్గా ఇంత చక్కగా నేర్చుకున్నారు అని అక్కడ ఎవరైతే బ్యూటిషియన్ కోర్స్ కండక్ట్ చేశారో ఆ మేడం, తన పేరు శ్రీదేవి మేడం, ఆ మేడం నా ఇంట్రెస్ట్ అంతా గ్రహించి సో తను నన్ను పుషప్ చేశారు. సో దీంట్లో ఇంకా నువ్వు అప్డేట్ అవ్వాలనుకుంటే నాది ఈ సెల్లో సెలూన్ ఉంది, అక్కడికి వచ్చావంటే గనక నీకు దీంట్లో ఇంకా ఏమైతే ప్రొఫెషనల్ ఉందో అప్డేట్ ఉందో ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తానని చెప్పారు. తర్వాత ఫీజు ఎంత అని అడిగాను. ఫీజు ఎంత అంటే 10,000 మేబీ చెప్పినట్టున్నారు. 10,000 అంటే అది మామూలు విషయం కాదు అప్పట్లో. సో 10,000 అంటే ఇంట్లో ఒప్పుకోరు నాకు తెలుసు. అప్పుడు నేనేం చెప్పానంటే మా మమ్మీకి చెప్పాను, ఇలా 10,000 అంటున్నారు, ఇన్ని రోజుల కోర్స్ అన్నారు, మినిమం 2 మంత్స్ రావాలంట అన్నారు. 2 మంత్స్ అంటే అసలే అవ్వదు, మనీ ప్రకారంగా సరే ఎవరొకరు హెల్ప్ చేస్తారు ఎవరినన్నా అడిగితే 2 మంత్స్ అంటే అసలు అవ్వదు. తర్వాత నేను మేడంతో మాట్లాడాను,
ఫీజు ఏం తగ్గించరంటే ఏం తగ్గించను 10,000 చాలా తక్కువ నువ్వు చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నావు కాబట్టి నేను కొంచెం పుష్ అప్ చేద్దాం అనుకున్నాను అన్నారు అక్కడ చాలా మంది స్టూడెంట్లు ఉన్నారు గానీ మేడం ఎవర్ని పుష్ అప్ చేయలేదు మళ్ళీ అప్డేట్ అవ్వండి అని అయితే ఎవర్ని అడగలేదు నాకు తెలిసినంత మట్టికి సో 10,000 ఫీజు కి నేను మా మమ్మీని మా అత్తగారిని అడిగాను మా అత్తగారు ఒక 5,000 మా మదర్ ఒక 5,000 ఫీజు కి అమౌంట్ ఇచ్చేశారు కానీ 2 మంత్స్ కోర్స్ ఎలాగా నేను చేయాలి అప్పుడు మేము ఎల్బీ నగర్ లో లేం మేము మా హోమ్ హౌస్ షిఫ్ట్ అయిపోయామన్నమాట అది హయత్ నగర్ లో కుంట్లూరు చాలా అంటే చాలా దూరం ఈసెల్ వెళ్ళాలంటే మినిమం 4 బస్సెస్ మారాలి అప్పట్లో ఆటోలు వెళ్దామంటే మాకు అంత స్తోమత లేదు సో బస్సెస్ లోనే వెళ్ళాలి కానీ పిల్లల్ని స్కూల్ పంపించి రోజు అంత దూరం వెళ్ళి ఆ కోర్స్ నేర్చుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది కానీ నేను ఎలాగ ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే తర్వాత ఆ నెక్స్ట్ మంత్ కి దసరా హాలిడేస్ వచ్చాయి దసరా హాలిడేస్ కి అప్పుడు నేను మేడం అడిగాను మేడం నాకైతే ఎక్కువ టైం లేదు నేను 10 డేస్ లోనే కోర్స్ నేర్చుకుంటాను మా పిల్లల్ని అప్పుడు నేను మా పిల్లల్ని దసరా హాలిడేస్ మా అత్తగారి ఇంటికి పంపించాను మా అత్తగారి ఇంటికి పంపించి ఆ 10 డేస్ లో మీకు ఎంత వీలైతే అంత వరకు నేర్పించేసేయండి ఫాస్ట్ గా నేర్పించేసేయండి అంటే ఓకే అన్నారు రాకపోతే నేను వేరే హాలిడేస్ లో వచ్చి మళ్ళీ నేర్చుకుంటాను ఈ 10 డేస్ లోనే మాక్సిమం అయ్యేటట్టు చూడండి అంటే ఓకే అన్నారు ఓకే అంటే ఇంకా అప్పుడు నేను ఇంకా పిల్లల్ని పంపించిన రోజు నుంచి నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను చాలా బస్సెస్ మారాల్సి వచ్చేది మేము అంటే ఈ స్థాయిలో ఉన్నామంటే మేము స్టార్టింగ్ లో ఆ పడ్డ సఫరింగ్ మామూలు సఫర్ అవ్వలేదు మేము అప్పుడు జనరేషన్ కి చాలా ప్రతి దానికి కూడా కష్టం ఉండేది అవును అవును ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ట్రావెలింగ్ చేయడం చాలా ఈజీగా ఉంది ఇన్కమ్ అనేది బాగా పెరిగిపోయింది కానీ అప్పట్లో మాకు అసలు ఏమి ఉండేవి కాదండి ఒక ఆటోలో వెళ్లాలన్నా కూడా 10 సార్లు ఆలోచించే వాళ్ళం మేము సో బస్సెసే మాకు ఉండేటి ఆ 10,000 ఫీజు కట్టుకోవడానికి మేము అంత సఫర్ అయ్యామంటే డైలీ ఆటోలో వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది కదా సో దాన్ని అయితే నేను పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అడగాలని కూడా అనుకోలేదు సరే ఎంతో కొంత కష్టంలే నో ప్రాబ్లం 10 డేసే కదా అని నేను నాకు బస్సు పడకపోయినా కూడా నేను బస్ జర్నీయే చేసేదాన్ని సో అలా సఫర్ అయ్యాం కాబట్టి ఈ ఫీల్డ్ లో ఎలాగైనా సరే ఎదుగు చూపించాలని ఒక పట్టుదలతో ఉన్నాం అన్నమాట ఆ పట్టుదలకు నిదర్శనమే ఈ రోజు ఆల్మైటీ మేకప్ స్టూడియో సూపర్ అండి నిజంగా సో అందుకే అన్నాను మేడం స్టోరీ వింటే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది అని ఏమీ లేనప్పుడు కూడా తనలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ అలాగే అత్తయ్య గారు మమ్మీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో ఈరోజు నిజంగా ఆ పేరెంట్స్ కావచ్చు ఇప్పుడు మమ్మీ అంటే మిమ్మల్ని కన్నారు కాబట్టి ఆ సపోర్ట్ ఇస్తారు ఆబ్వియస్గా కానీ అత్తయ్య గారు కూడా అలా సపోర్ట్ చేయడం అనేది మీ విషయంలో లక్కీ అని చెప్పాలి అలాంటి వాళ్ళు చాలా తక్కువ పీపుల్ దొరుకుతారు అత్తగారు చాలా మంచిది నిజంగా మమ్మీతో పాటు అప్పుడు స్టార్టింగ్ అత్తయ్య గారు కూడా హెల్ప్ చేశారు ఓకే అండ్ అలాగే లాస్ట్ ఇయర్ 2023లో ఐఫా అవార్డు కూడా వచ్చింది కదా మీ అకాడమీకి అండ్ సోనాక్షి సిన్హా గారి చేతుల మీదుగా తీసుకున్నారు అప్పుడు మీకు ఎలా అనిపించింది మీరు మామూలుగా సినిమాలు చూస్తూ ఉంటారా ఒక హీరోయిన్ అందులోను బాలీవుడ్ హీరోయిన్ చేతుల మీదుగా మీ అకాడమీకి బెస్ట్ అకాడమీ అవార్డు రావడం అవును అప్పుడు ఎలా అనిపించింది చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట అయితే మేము నామినేట్ అయ్యి మేము మా అకాడమీ నామినేట్ అయ్యిందని మాకు మెయిల్ పంపించారు మెయిల్ పంపిస్తే ఎవరు చీఫ్ గెస్ట్ అని మేము చెక్ చేసుకుంటే సోనాక్షి సింహా గారు అన్నారు అప్పటికి సోనాక్షి సింహా గారు అంటే మాకు ఎవరో తెలియదు నిజంగా నేను మూవీస్ చూడను అన్నమాట మూవీస్ చూడను కాబట్టి తను ఎవరో నాకు తెలియదు దాని తర్వాత నేను రీసెర్చ్ చేసుకున్నా ఎవరు సోనాక్షి సింహా గారు అంటే అప్పుడు నాకు అర్థమైంది ఓకే బాలీవుడ్ హీరోయిన్ తన చేతుల మీదుగా నేను తీసుకుంటున్నానని చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీ మూమెంట్ మేము ఢిల్లీ వెళ్ళాము అవార్డు తీసుకోవడానికి తన చేతుల మీదుగా తీసుకున్నాను చాలా బాగా పలకరించింది నన్ను ఓకే అండ్ హీరోయిన్ రెజినాకి కూడా మీరు మేకప్ వేశారు yes అది సినిమాకా లేదంటే యాడ్ షూట్స్ కా యాడ్ షూట్ కి అండ్ ఒక మూవీకి కూడా ఒక మూవీకి చేశాను యాడ్ షూట్ అప్పుడు చేశాము ఓకే తెలుగు మూవీ అండి అది అది తమిళ్ మూవీ తమిళ్ మూవీకి ఒక రోజు పిలిచారు పర్సనల్ గా ఏదో షూట్ కి సంబంధించింది ఏదో ఉందన్నారు అది హైదరాబాద్ లో పెట్టారు తమిళ్ అయినా సరే హైదరాబాద్ లోనే పెట్టారు అప్పుడు మేము గాయత్రి కూడా వర్క్ చేసాము తమిళ్ ఇండస్ట్రీ హీరోయిన్ గాయత్రి ఉన్నారు కదా తనకు కూడా వర్క్ చేసాము ఆ రోజు అండ్ ఎక్కువగా మీరు సింగర్స్ కి సింగర్ ట్రూప్స్ కి మేకప్ వేస్తూ ఉంటారు కదా హరిణి గారికి వాళ్ళ మ్యారేజ్ అప్పుడు కూడా సింగర్ హరిణికి హారిక నారాయణ గారికి మేము తన ఈవెంట్లు అన్నిటికీ చేశాను సంగీత లుక్ సంగీత రోజు అండ్ మ్యారేజ్ రోజు ఈ మెయిన్ రెండు ఈవెంట్లు మెయిన్ అని చెప్పారు సో ఈ రెండు ఈవెంట్లకి చేశాను ఇంకా ఎవరెవరికి చేశారు సెలబ్రిటీస్ కి చాలా మందికి చేశానండి దాంట్లో
హారిక నారాయణ మ్యారేజ్ కి చేశాను మా టీవీ సీరియల్ లో వినిత అని వస్తది తన మ్యారేజ్ అప్పుడు కూడా చేశాను తనకి చాలా షూట్లకి చేశాను ఆ తర్వాత ప్రియాంక జైన్ గారు బిగ్ బాస్ సెలబ్రిటీస్ కి కూడా చేశాను కపుల్ ఇద్దరికి శివ గారికి అండ్ ప్రియాంక జైన్ కి ఇద్దరికి కలిపి ఫోటో షూట్ చేశాను అది జోదా అక్బర్ లుక్ అన్నమాట yes సో అది కూడా బాగా ట్రెండింగ్ అయ్యింది చాలా అండ్ అలాగే సింగర్ మంగ్లీకి కూడా చేసినట్టు అవును అది సాంగ్ షూటింగ్ కి చేశారా ఆ తనది అంటే ఫెస్టివల్ సాంగ్ వచ్చినప్పుడు తను ఒక ఆల్బమ్ చేస్తారు కదా ఆ ఆల్బమ్ షూట్లకు చేసేదాన్ని ఓకే రైట్ ఇంకా ఎవరెవరికి చేశారు మీరు ఇలా ఆ సింగర్ వల్లి గాయత్రికి చేశాను కృష్ణ చైతన్య గారు కృష్ణ చైతన్య వల్లి గాయత్రి గారు వీళ్ళంతా ఒక టీం అన్నమాట ఆ టీం అప్పుడు వాళ్ళు కూడా ఫోటో షూట్ అరేంజ్ చేసుకుంటే ఆ వీళ్ళందరికీ కలిపి చేశాను అప్పుడు 7 మెంబర్ సింగర్స్ ఉన్నారు బయట షూట్ ఒకటి ఫోటో షూట్ ప్లాన్ చేసుకున్నారు అప్పుడు వెళ్తే కృష్ణ చైతన్య గారికి వల్లి గాయత్రి గారికి మిగతా గ్రూప్ అందరికి కూడా చేశారు ఓకే ఇప్పుడు రకరకాల మేకప్ లుక్స్ చెప్పారు కదా మీరు బ్రైడల్ మేకప్ లోనే ఎన్ని వెరైటీస్ ఉంటాయి అని అండ్ అవన్నీ కాకుండా కూడా ఆల్ మైటీది జస్ట్ ఒక 10 మినిట్స్ లో అయ్యే మేకప్ లుక్ కూడా ఉంది అని నేను విన్నాను అదేంటి అది ఆల్ మైటీ సిగ్నేచర్ మేకప్ ఓకే అది బయటికి నేను రివీల్ చేయలేను గాని అది ఓలు మా స్టూడెంట్లకి చెప్పే సీక్రెట్ అన్నమాట 10 మినిట్స్ లో అయిపోతుంది యాక్చువల్లీ బ్రైడల్ మేకప్ లో హై కాస్ట్లీ తీసుకునే మేకప్ ఏంటంటే ఎయిర్ బ్రష్ మేకప్ ఎయిర్ బ్రష్ మేకప్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది మేకప్ వేసామా లేదా అన్నట్టు ఉంటుంది అన్నమాట ఆ మేకప్ చేయడం వల్ల ఏంటంటే నార్మల్ అమ్మాయిని కూడా మనం ఒక ప్రిన్సెస్ లాగా చూపించగలుగుతాం సో అలాంటి మేకప్ లుక్ అన్నది ఈ 10 మినిట్స్ మేకప్ లుక్ లో చూపించేస్తాం సూపర్ ఎయిర్ బ్రష్ మేకప్ చేయడానికి మినిమం మాకు 2 అవర్స్ పడుతుంది ఓ చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట 2 అవర్స్ పడుతుంది కానీ ఆ 2 అవర్స్ తగ్గట్టి లుక్ కూడా ఉంటుంది ఓకే సో ఇక్కడ మాకు మా సిగ్నేచర్ మేకప్ కూడా 10 మినిట్స్ మేకప్ లో కూడా సేమ్ ఫినిషింగ్ వస్తుంది ఓకే అంటే చాలా తక్కువ టైం ఉంది అన్నప్పుడు చాలా తక్కువ టైం యూస్ చేయొచ్చు యా చాలా బాగుంటది స్కిన్ అసలు మేకప్ చేసామా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట ఓకే స్కిన్ ఎట్లాంటి అన్నివేన ఉన్నా కూడా ఈవెన్ గా చేసేయొచ్చు సో చూసారు కదండి 2023 లో ఐఫా అవార్డ్ అందుకున్నటువంటి బెస్ట్ అకాడమీ ఇది ఆల్మైటీ మేకప్ అకాడమీ కాబట్టి ఇప్పుడైతే బ్యాచ్ స్టార్ట్ అయిందన్నారు ఇంకా 1-2 మంత్స్ లో మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాచెస్ లో మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేయొచ్చు ఇలాంటి మరొక మంచి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీతో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై